నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం ప్రాజెక్టు గేమ్ చేంజర్, నదుల అనుసంధానమే జీవిత ఆశయమన్న సీఎం. పోలవరం ఎత్తు 45.72 మీటర్లేనన్న చంద్రబాబు, జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తామని ప్రకటన. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి రోడ్ల నిర్వహణ అప్పగించే యోచన, పైలట్ ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాలో పెట్టే ఆలోచన ఉందన్న సీఎం. ఋషికొండ ప్యాలెస్పై మండలిలో మాటల యుద్ధం, నిబంధనలకు పాతరేసి భవనాలు నిర్మించాలని మంత్రులు ఆగ్రహం. తునిలో 17 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై చర్యలు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించాలన్న మోదీ, న్యాయ చిక్కుల వల్లే జాప్యమన్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా సుముఖంగా ఉందన్న ఆయన, నిపుణులు, సాంకేతిక సిబ్బంది సూచనలు, సలహాలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. శాసనసభలో జలవనరులపై జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్య చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన కృషిని వివరించారు. అదే సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ చేసిన విధ్వంసాన్ని ఆధారాలతో సహా వివరించారు. ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. 14-19 ప్రాజెక్ట్ ని పరిగెత్తిచ్చాం. పీపీఏ, ఇంకో పక్క సిడబ్ల్యూసి, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా, డిలే కాకుండా ముందుకు పోయే దిశగా 72% పనులు పూర్తి చేశాం. 28 సార్లు నేరుగా వెళ్లాను ప్రాజెక్ట్ దగ్గరికి, 82 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశాను. అదే ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే 2020-21 పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది. 2019లో ప్రభుత్వం మారింది, అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ టెండరింగ్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం. సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది. జూలై 29, 2019 నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం, అధికారులందరినీ మార్చేయడం, కాంట్రాక్టర్ లేడు, అధికారులు లేడు. గోదావరి ఉధృతంగా వస్తే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది. 15 నెలలు ఆ సైట్ లో ఎవరో లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు, ఎవ్వరు లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్ట్ అక్టోబర్ లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్లాయి, దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కట్టాం, 4 దిక్కుల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది, కానీ గ్యారంటీ లేదు. మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్లు అధ్యక్ష. అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. మొత్తం 990 కోట్లు ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది, డిలే అయిపోయింది, హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది, కరెంట్ వస్తే కరెంట్ ఆగిపోయింది, అన్ని కలిపితే 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. దిశ 219కి 71.93% పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయిన దశ 3.84% 5 సంవత్సరాలు. ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం, పర్సెంటా తొందర ఎందుకు, అవగాహన రాహిత్యంతో అవహేళన. ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఆయన ఒక మంత్రి. ఈ ప్రాజెక్ట్ ఎత్తొచ్చి 45.72 మీటర్లు. ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని
ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్ట్, 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతూనే ఫేజ్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది, 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడింది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నది. ఇట్లు కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది, 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కి, ల్యాండ్ అక్విజిషన్ కి, ఆర్ఎండ్ఆర్ కి, ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తి అవుతుంది. ECRF డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తి అవుతుంది. ECRF డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 2027 పూర్తి అవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా, జూన్ కాకపోతే ఒక 2 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని మూలలకు నీరు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర సుజలా స్రవంతిని పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. జలవనరుల రంగంపై శాసనసభలో చేపట్టిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తామని మ్యాప్ ద్వారా చంద్రబాబు శాసనసభకు వివరించారు. మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాం. ఆ దిశ మీకు ఒక ఐడియా ఉండాలని, ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దిశ, ఇక్కడ ఇది పోలవరం దిశ, అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎల్ఎంసీ నుంచి నేరుగా కణితికి వెళ్తుంది, అది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనెక్ట్ చేస్తుంది. అక్కడ తాండవ, రైవాడ, పెదపూడి, భూదేవి, ఆంధ్ర, గడిగడ్డ, పెద్దగడ్డ, వెంకటరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది. బాహుదారివర్, ఇచ్చాపురం, గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే మరి వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి, తారక, రామతీర్థ సాగరం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్, మధ్యవలస, జంజావతి, వంశధార, నాగావళి అనుసంధానం కూడా దిశ అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారని, సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 200 TMC పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కిందికి వస్తే దిశ రాయలసీమ ప్రాజెక్టు, పోలవరం పైన దిశ పోలవరం, అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసీ నేరుగా కృష్ణాకు వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది. శ్రీశైలం నుంచి 3 ఛానల్స్ మీరు చూస్తే ముచ్చమర్రి కూడా నీళ్లు వస్తుంది, ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రి నేవ, ఇంకో పక్క తెలుగు గంగ, ఇంకో పక్క గాలేరు నగిలి, ఈ 3 వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరుకు వస్తుంది. తుంగభద్ర నుంచి కూడా HLC వస్తుంది రాయలసీమకి, అది కూడా అనంతపురం కి. తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే PABR, అక్కడి నుంచి అప్పర్ పెన్నార్, పక్కనే మిడ్ పెన్నార్, చాగళ్ళు, అక్కడి నుంచి భైరవాని తిప్ప, మీ ప్రాజెక్టులు అన్ని కూడా అంద్రే నేవా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్ష రాయలసీమలో వస్తాయి. ఇవన్నీ చేయగలుగుతున్నాం. నాకు ఒక్కటే ఆలోచన ఉంది, కర్నూలు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది. పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది, ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆధోని,
కుడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ నాలుగు నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ అందరి నీవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చు. ఆలూరుకు సంబంధించి వేదావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది. ఇవన్నీ పూర్తి చేయాలి. అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అది నా ఆలోచన, అదే నా ధ్యేయం. ఏమేం చేయాలో తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది. ఆర్డీఎస్ రైట్మెన్ కెనాల్, గుండ్రేవల ఈ రెండు వస్తే కొంతవరకు సెట్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకు పోయి ఆ రెండు చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు తీసిపోతాం. కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది, దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. రోడ్ల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణను అప్పగించే యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేసే విధంగా ఆలోచిస్తున్నామని వివరించారు. ఈరోజు రోడ్లు ఉన్నాయి దేశ, నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా పార్ట్ హోర్స్ అని పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకటో రెండు అయితే పర్లాగా కొన్ని లక్షల గుంతలు పట్టినాయి దేశ. 5 ఏళ్లు గుంతలు తోవడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం, ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్లీ ఎవరైనా గాని మన రాష్ట్రానికి ఫెస్టివల్స్ కు వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలున్నాయి. మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తున్నా, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనటు వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, మిగిలినకే టోల్ ఇస్తాం. అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్లే ఇస్తారు, ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏమి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ సమస్య పరిష్కారం చేయరు. గోతులు పెడతారు, గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుంది అనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు చేసి నేషనల్ హైవే మాదిరిగా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు, మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. ఋషికొండపై ఉన్న విలాసవంతమైన భవనాలపై శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. ఋషికొండ భవనాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర సవాళ్లు, మాటల యుద్దం చోటు చేసుకున్నాయి. నిబంధనలన్నింటికీ పాతరేసి ఋషికొండపై భవనాల నిర్మాణం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఋషికొండ భవనాలను కళ్లారా చూస్తే వైసీపీ నాయకులు కూడా తప్పు ఒప్పుకుంటారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్. అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే. ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. విజయనగరం బ్లాక్ అని కట్టారు, అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట,
దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు, చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను, జీవో నెంబర్ కూడా చెప్పాను, కమా రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు, మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గ లాగా ఆనాడు గారు వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత అధ్యక్ష, ప్రజల డబ్బుల్ని ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా ప్రశ్నిస్తారు, ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ ఉన్నాయి. అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడారు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. 6,000 రూపాయలు ఎస్ఎఫ్టి కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టి ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టి పిచ్చి కట్టారు అధ్యక్ష. సిగ్గుపడాలి, చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. ఆయన ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. 480 కోట్లు అదే డబ్బు పేదవాళ్ళు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారంట. 5 రూమ్లు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు మాట్లాడరు, ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు. మీరా బాత్రూమ్ లో కమోడ అధ్యక్ష 13 లక్షలంట, 13 లక్షలంట. మీరింక సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం, అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఈటీవీ ఆధ్వర్యంలో నెల్లూరులో జరగనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్తీకంతో సమానమైన మాసం గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్య సంపద వస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక దీపోత్సవాన్ని కూడా ఈ కార్యక్రమాలలో ఈ లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలో ఇక్కడ వైఎంసీఏ గ్రౌండ్స్లో ఈరోజు 6 గంటలకి కార్తీక దీపోత్సవం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చారు. నెల్లూరులోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఈ వైఎంసీ గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్తో పాటు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రచారం కూడా కొనసాగుతుంది. ఇది సనాతన ధర్మంలో గోవు విశిష్ట, గోవు పూజ ఫలాలు అనే అంశంపై శ్రీనివాస బంగారయ్య శర్మ ఈ ప్రవచనం ఉంటుంది. వేద పండితులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే వీటికి సంబంధించి అప్పటికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ చల్లని వాతావరణంలో విశాలమైన ఈ మైదానంలో దాదాపు 1200 మంది భక్తులందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేవలం మహిళలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా ఈ నిర్వాహకులే మొత్తం కూడా ఇక్కడ ఈ పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అందజేశారు. దీనికి మంత్రి నారాయణ సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నెల్లూరు నగరంలో సమీపంలోనే పెన్నా అనేది ఒడ్డున ఉంటుంది. ఈ అదేవిధంగా జొన్నవాడ పుణ్యక్షేత్రం, రాజరాజేశ్వరి ఆలయం, రంగనాథుడు రెండవ శ్రీరంగంగా పేర్కొనే రంగనాథ దేవాలయం, జొన్నవాడ ఇరుగుల పరమేశ్వరి, ఈ ఆలయాలన్నీ కూడా మధ్యలో ఇక్కడ మనం ఈ ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా ఏర్పాటు చేసేందుకు కోసంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రస్థానం ద్వారా వీక్షించవచ్చు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో శివోహం అంటూ అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు, నది స్నానాలతో పాటు కార్తీక దీపం కూడా వెలిగిస్తే ఎంతో పుణ్యం ఉంటుందనేది భక్తి భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శివ అన్ని దాదాపు ప్రతి ఇంటిలో కానీ శివాలయాలలో ఆలయాలలో అన్నింటిలో కూడా ఈరోజు ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ దీపోత్సవం నిర్వహిస్తే ఎంతో మంచిదని ఆరోగ్యానికి లక్షణం ఆరోగ్యమే కాకుండా అందరికి కూడా దేవుడి కృప లభిస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్తీక దీపోత్సవం అనేది కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నారు. నెల్లూరు వైఎంసీ గ్రౌండ్ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ప్రభుత్వం విధి విధానాలను వక్రీకరించి కూటమి పార్టీలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న 17 మందిని కాకినాడ జిల్లా తురి పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ అనిశ్చితిని ప్రేరేపించేలా వైసీపీకి లబ్ది చేకూర్చే విధంగా సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్న వారిపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన 17 మందిలో కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు ఉన్నారన్నారు. బ్యాడ్ కంటెంట్స్ తయారు చేయడం గానీ లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చిన కంటెంట్స్ ని పొలిటికల్ పార్టీస్ కి, వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా, వారి యొక్క ప్రైవసీ డామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని టౌన్ అండ్ రూరల్ లో కలిపి సుమారుగా 17 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది గుర్తించవలసి ఉంది. ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ లో గానీ, ఈవెన్ వాట్సాప్ లో ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం గానీ లేదా వర్గాల మధ్య, కులాల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించడం గానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసింది. వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని చేయడం జరిగింది. కోర్టులో కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేశాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష పార్టీ సమావేశం జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నెల 25 నుంచి మొదలు కానున్న సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లైన నేపథ్యంలో ఈ నెల 26న సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశాల్లో విపక్షాలు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను కోరారు. బ్రెజిల్లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ బ్రిటన్ ప్రధానితో సమావేశమయ్యారు. ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు బ్రిటన్లోని బెల్ఫాస్ట్, మాంచెస్టర్లలో నూతన కాన్సులేట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై చర్చలను వచ్చే ఏడాది తొలినాళ్లలో పునరుద్ధరిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు.